మనం ఇప్పుడు తెనాలి ప్రభుత్వ వైద్యశాల దగ్గర ఉన్నాం. ఇక్కడికి ఇప్పుడే అంబులెన్స్ లో 108 లో కొంతమందిని తీసుకొని వచ్చారు. వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే కొల్లిపురం మండలం తూములూరు దగ్గర నుంచి వచ్చారు. తూములూరు గ్రామంలో రైతువారికి పనిచేసుకునేటువంటి కూలీలు అనమాట వీళ్ళంతా. వీళ్ళంతా పొద్దున్నే తూములూరు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఒక చిన్న హోటల్ దగ్గర టిఫిన్ తీసుకుని వెళ్ళారు. టిఫిన్ చేశారు, దాదాపు 30 మందికి పైగా వీళ్ళంతా టిఫిన్ చేసి పనులకు వెళ్ళి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన కాడి నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. ఏంటా వామిటింగ్స్ అవుతున్నాయి అని ఒకరికొకరు చూసుకున్నట్టు దాదాపు 30 మందికి 5, 10, 20 వామిటింగ్స్, అట్లాగే మోషన్స్. ఈ చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా వాళ్ళ బంధువులంతా వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ హాస్పిటల్ నుంచి తెనాలి తరలించుకు వచ్చారు. దాదాపు 30 మంది ఉంటే ఇక్కడ దాదాపు 11 మందిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. వీళ్ళంతా కూడా మరి కొంచెం తీవ్రంగా ఉండటం వల్ల తెనాలికి తీసుకొచ్చారు. వీళ్ళలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, చంటి పిల్లలు. వీళ్ళందరూ అసలు ఏం మాట్లాడతారు, ఏ విధంగా ఈ ప్రాబ్లం వచ్చింది, ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అంటే బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారండి. మరి తూములూరు అండి, బాబు హోటల్లో ఫుడ్ తిన్నాడు, ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు విరోచనాలు ఎక్కువైతే సీరియస్ గా ఉంటే ఇక్కడ తీసుకొచ్చామండి. అట్టు తిన్నాడు అండి హోటల్లో. ఏ హోటల్? మామూలు ఇళ్ల దగ్గర బడ్డి హోటల్ లో పెట్టుకున్నారండి. అవునండి. 30 మంది దాకా అయ్యారండి. 7 సంవత్సరాలు అండి మా అబ్బాయి. ఇంజక్షన్లు సెలైన్లు అవి పెట్టారండి. తుమ్మూరు, మాది తుమ్మూరు కొల్లిపురం మండలం తుమ్మూరు గ్రామం. అయితే ఉదయాన్నే లేచి టిఫిన్ చేస్తాం. టిఫిన్ అంటే ఎవరు పనులు కావాలి అంతా 9:30, 10 గంటలు టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు. పని పదకానికి వెళ్ళి వచ్చి పడుకున్నారు. వచ్చిన తర్వాత ఒకసారి అందరికీ కడుపులో నొప్పి, మోషన్స్, వామిటింగ్స్ అవుతూ అందరూ కలిసి హాస్పిటల్కి వచ్చారు. ఒకసారి అక్కడ స్థానికంగా ఉన్నదోటే మా పల్లెలోనే చేశారు, హోటలే అక్కడ చేశారు. అక్కడ చేసిన కానీ ఇలా జరిగింది మొత్తానికి. మినిమం 20 మంది దాకా ఉంటారు. అందరికి అదే పరిస్థితి. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళు 15 సార్లు అయినాయి మోషన్స్, ఒకళ్ళు 10 సార్లు అయినాయి. ఇట్లా పెరుగుతూ వస్తున్నాయి, ఇంకా తగ్గట్లే. ఇంకా ఆ పరిస్థితి ఏంటంటే ఇంకా డాక్టర్ గారు చెప్పాలి దాని గురించి. ఏ విషయం కూలీలే వాళ్ళు రైతువారి పనిచేసిన కూలీలు, రైతువారి పనిచేసిన కూలీలు. హోటల్ అంటే మా పల్లెలోని దగ్గరలో ఉంది హోటల్. వాళ్ళు చిన్న నెట్టుడు బండి మీద తీసుకొచ్చి పెడతా ఉంటారు. అక్కడ వాళ్ళే లోకల్గా ఉండేవాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు కామన్ టిఫిన్. వాళ్ళు ఎందుకని మరి ఇదేంటి ఏంటని తెలియదు విషయం. నా పేరు అనుగంగాధర్. ఉదయం కొల్లిపరలోని తూములూరులో అక్కడ ఉపాధి హామీ పనులకు వెళ్ళిన కొంతమంది ఎక్కడికైతే ప్రజెంట్ 11 మంది వచ్చారు. వీళ్ళ చిన్నపిల్లలు ఒక 4 ఉన్నారు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 3 ఉన్నారు, మిగతా వాళ్ళు అందరు మధ్య వయసులే, మొత్తం 11 మంది. ఈ కూచిపూడి భాగ్యం అని ఆమె టిఫిన్ సెంటర్ నడుపుతుంది. అక్కడ అక్కడ టిఫిన్ చేయడం వల్ల వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. అందరు కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్రజెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరు కూడా ప్రజెంట్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. అందరు కూడా ఆరోగ్య నిలకడగానే ఉంది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తాం. చూశారు కదా ఎస్ఐ గారు ఏం చెప్పారు, కలగే గారు. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే తెనాలి హాస్పిటల్కి దాదాపు 11 మందిని తీసుకొచ్చారు. అందులో 4 చిన్నపిల్లలు ఉన్నారు. అయితే 30 మంది దాకా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కొల్లిపార పిహెచ్సిలోనే వైద్యం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకంటే కొంచెం తీవ్రంగా ఉండటం వల్ల ఈ 11 మందిని తెనాలి వైద్యశాలకు తీసుకొచ్చారు. ఏమైనప్పటికీ వీళ్ళ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే ప్రస్తుతం అయితే వీళ్ళకి చికిత్స జరుగుతుంది. చికిత్స అయిన తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి గుంటూరు తీసుకెళ్లాలా, తెనాలిలో ఉంచాలా అనేది ఆలోచిస్తారు. డాక్టర్స్ పరిరక్షణ జరుగుతుంది. అయితే ఈ సామ్రాజ్యం అనే ఆమె అక్కడ హోటల్ నడుపుతున్న వల్ల ఈ ఫుడ్ పాయిజన్ అయింది. అయితే ఆమె మీద కేసు బనాయించి ఆ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుందని ఎస్ఐ గారు చెప్పారు.